నగరాల్లో వందల కొద్దీ కొత్త మురికివాడలు తయారవుతున్నాయి. నగరాల్లో ఇలాంటి మురికివాడల సంఖ్య పెరిగితే అది భారత్ అభివృద్ధికి విఘాత సంకేతమే. ఇంతమందికి ఉపాధి కల్పించాలంటే నగర పాలకులకు తలకు మించిన భారమవుతోంది. భారత్లో పెరిగిపోతున్న పట్టణీకరణను ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. పట్టణాల నుంచి వలసలు నివారించటం ఎలాగూ సాధ్యం కాదు, కాబట్టి నగరాల్లో ఉన్న వాడలని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 11వ పంచవర్ష ప్రణాళికలో మురికివాడల అభివృద్ధిని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకున్నారు. నగరాభివృద్ధి కోసం ప్రకటించిన జేఎన్ఎన్యూఆర్ఎం పథకానికి జతచేస్తూ రాజీవ్ ఆవాస్ యోజనను తీసుకొచ్చారు. మురికివాడల్లో ప్రజల స్థితిగతులను మార్చే లక్ష్యంతో ఈ పథకం మొదలైంది. మురికివాడలను ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అభివృద్ధి చేయడం లేదా వాటిని తరలించటం ఈ రెండో ప్రణాళికల అంశాలు. ఇప్పటికే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మురికివాడల ప్రజల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదు. 10 లక్షల జనాభా దాటిన ప్రతి నగరాన్ని వేధిస్తున్న సమస్య మురికివాడల తరలింపే. మన రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నాల్లో ఇదే సమస్య పీడిస్తోంది. మురికివాడలను తరలించే విషయంలో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్న గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఓ అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అర్బన్ ఏరియాస్లో హౌసింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలా స్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి, రీడెవలప్ చేయాలి, రీహాబిలిటేషన్ చేయాలి. సో హౌసింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన సబ్జెక్టు. మనకు కంపేరబుల్ కంట్రీస్ బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, అట్లా వాళ్ళ సెటప్లో చాలా మంచి పాలసీస్ ఉన్నాయి. పాలసీస్ ప్రాక్టీసెస్ ఎట్లా చేస్తున్నారు అంత చెప్పడానికి మేము అక్కడి నుంచి స్పీకర్స్ పిలిచాము. మే 13-14 తేదీల్లో జరిగిన ఈ సదస్సుకు ఇతర రాష్ట్రాలతో పాటు మురికివాడల సమస్యను విజయవంతంగా పరిష్కరిస్తున్న బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. There is often so much debate between national, state and local level governments that we often forget about the needs of the people. And the needs of the people should be at the forefront because we are aiming to improve the quality of life of these people. సాధ్యమైనంత వరకు మురికివాడలను తొలగించకుండా అవి ఉన్న ప్రదేశంలోనే అభివృద్ధి చేయడం ఎలా అన్న విషయంపైనే ప్రధానంగా చర్చించారు. దేశంలో వాడల తొలగింపులో విజయవంతమైన విధానాలు అమలు చేస్తున్న రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలు పంచుకున్నారు. భారత్ లాగానే మురికివాడల సమస్య అధికంగా ఎదుర్కొంటున్న బ్రెజిల్ విజయవంతమైన పరిష్కార మార్గాలు అమలు చేస్తోంది. బ్రెజిల్లో దాదాపు 1 కోటి మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. అక్కడ పేదల కోసం వారు భరించగలిగే ధరల్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తోంది. బ్రెజిల్లో 5 ఏళ్ల క్రితమే ప్రతి ఒక్కరికి నివసించే హక్కు కల్పించారు. సొంత ఇంటిని కలిగి ఉండడం అనేది అక్కడ ప్రాథమిక హక్కు. 11 మిలియన్ పీపుల్ లివింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్. ఓకే, ఐ థింక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో బికాస్ బ్రెజిల్ ఇన్ ఇండియా హ్యావ్ అ సిమిలర్ అర్బన్ అప్రోచ్ అండ్ సిమిలర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ అర్బన్ పాలసీ అండ్ హౌసింగ్. సో ఐ థింక్ ఇన్ దిస్ వే వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ వీ నీడ్ చేంజ్ ఎక్స్పీరియన్స్ regarding all these issues. In Brazil, we are doing both. We are now trying to make our slums free in situ. It means we are putting a lot of focus on sanitation and doing infrastructure and assigning the title land for this family. This is pretty new because before we are not allowed to do that. People would live in squatted areas. They won't have the right of being the ownership of this. So now we are accepting those huge favelas. Brazil anusaristunna vidhanalu Bharatlo acharinchalante ado pedda prahasaname. Kani nagarallo perugutunna murikivadala samasyaku shashwata parishkaralu chudakapothe Bharat abhivruddiki teevra vighatam tappadu. ప్రస్తుతం మురికివాడల తరలింపులో మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు చర్చించింది. నగరాలకు ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది, నగరాల వైపు వలసలు ఎలా పెరుగుతున్నాయి, పట్టణీకరణ ప్రభావం ఎంతవరకు ప్రభావం చూపుతోంది అన్న విషయాలు విశ్లేషిస్తే మురికివాడల ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తోంది. 1951లో దేశంలో పట్టణ ప్రాంత జనాభా 7 కోట్లు ఉంటే 2011లో ఆ సంఖ్య 35 కోట్లకు చేరింది. 2030 నాటికి మన దేశంలో పట్టణ జనాభా 55 కోట్లకు చేరుతుందని అంచనా. దేశవ్యాప్తంగా 7742 పట్టణాలు ఉన్నాయి.
వీటిలో 7 కోట్ల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏటా పట్టణీకరణ 4% పెరుగుతోంది. ఏటేటా నగరాలకు వలస వస్తున్న వారి సంఖ్య 1.5 కోటి. నగరాలపై ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో 50% జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. నగరంలో ప్రతి మనిషికి కనీసం 100 లీటర్ల నీరును సరఫరా చేయాల్సి ఉంటుంది. నగరాలకు ఈ స్థాయిలో వలసలు పెరుగుతుంటే వీరందరికీ తగిన నీరు సరఫరా చేయడం కార్పొరేషన్లకు కష్టమవుతోంది. వాడల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించటం అతిపెద్ద సమస్య. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 16% మందికి మరుగుదొడ్లే లేవు. ఉపాధి వెతుక్కుంటూనో, బతుకు తెరువు కోసమో నగరాలకు వలస వచ్చిన వారు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఆవాసంగా చేసుకుంటున్నారు, లేదా అప్పటికే ఉన్న ఏదో ఒక మురికివాడలోకి చేరుతున్నారు. అక్కడికి వెళ్లలేని వారు రోడ్ల మీదే జీవనం సాగిస్తున్నారు. అలా మన దేశంలో రోడ్లను, పేవ్మెంట్లను ఆవాసాలుగా మార్చుకుని బతుకుతున్నవారు 20 లక్షల మంది. గత దశాబ్ద కాలంలో దేశంలో మురికివాడల జనాభా దాదాపు రెట్టింపైంది. 2001లో 4.3 కోట్లుగా ఉన్న మురికివాడ ప్రజల జనాభా 2011 నాటికి 9.3 కోట్లకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ. ఇది ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మురికివాడల్లోని జనాభా. ఇది కాకుండా బయట ఉండేవారిని కలిపితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఏటా 5% చొప్పున మురికివాడల జనాభా పెరుగుతోంది.